సీతాపహరణం జరిగి సీతమ్మ తల్లిని లంకాపట్టణంలోకి తీసుకుని వెళ్ళి రాక్షసకాంతల మధ్య రక్షణతో ఆ తల్లిని అశోకవనానికి రావణాసురుడు చేర్చినటువంటి ఘట్టం దగ్గర నేను ఉపన్యాసాన్ని పూర్తి చేసి ఉన్నాం. అక్కడ మారీచి సంహారం చేసినటువంటి రామచంద్రమూర్తి తిరిగి పంచవటికి వస్తున్నారు. పంచవటి నుంచి సీతమ్మ తల్లి చేత అధిక్షేపింపబడిన లక్ష్మణమూర్తి రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నారు. అక్కడ అశోకవనంలో లంకాపట్టణంలో ఉన్న సందర్భం అదైతే రామలక్ష్మణుల మధ్య ఏర్పడినటువంటి సందర్భం గురించి వాళ్ళ మహర్షి ప్రస్తావన చేస్తున్నారు. ఆయన అంటారు, తస్య సంత్వరమాణస్య ద్రష్టుకామస్య మైథిలీం క్రూరస్వనోధ గోమాయుః నినాదస్య పృష్ఠతః. రాముడు మారీచి సంహారం చేసి పంచవటి వైపు వస్తుండగా ఆయన మనసు ఆందోళనతో ఉంది. ఎందుకని అంటే, ఒకటి, మారీచుడు తనని దూరంగా తీసుకెళ్ళడం, రెండవది ప్రాణాన్ని విడిచిపెట్టేటటువంటి సమయంలో హా సీతా హా లక్ష్మణ అని రాముని గొంతుని అనుకరిస్తూ కేకలు వేయడం. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు కానీ అక్కడి నుంచి కదిలిపోతాడేమో, కదిలిపోతే ఏదో ఉపద్రవం వస్తుందని భయపడుతున్నాడు. భయపడుతూ పంచవటికి వెడుతున్నటువంటి రాముడు తస్య సంత్వరమాణస్య తొందర తొందరగా వెడుతున్నటువంటి రాముడు ద్రష్టుకామస్య మైథిలీం తొందరగా సీతని చూడాలనేటటువంటి త్వరతో ఉన్నటువంటి వాడు క్రూరస్వనోధ గోమాయుః వెనక నుంచి ఒక నక్క అరిచింది. నినాదస్య పృష్ఠతః, నక్క అలా వెనక నుంచి పెద్ద కూత పెడితే అది దుశ్శకునం. శ్రీరామాయణాన్ని మీరు బహుభంగిమల చూడవలసి ఉంటుంది. శ్రీరామాయణం ఒక మధురమధురమైనటువంటి కావ్యం. అందుకే కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం, ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం అని కదా. అందులో లేనటువంటి ధర్మం ఏమి ఉండదు, లేని శకుని అందులో లేనటువంటి విషయం ఏమీ ఉండదు. అది శకుని శాస్త్రం కూడా, జ్యోతిష శాస్త్రం కూడా. అందులో అనేక విషయాలు ప్రస్తావన చేయబడతాయి. కాబట్టి ఇప్పుడు ఒక శకునం గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే తాను సీతమ్మని చూడాలనేటటువంటి త్వరతో రాముడు బయలుదేరగానే వెనక నుంచి ఒక నక్క కూత వినపడిందో రాముడు ఆందోళన చెందాడు. ఇది దుశ్శకునం. కాబట్టి నేను ఏదో ప్రమాదకరమైనటువంటి వార్త వినవలసి ఉంటుంది, అశుభ సూచన నాకు కనపడుతోంది అని ఆందోళన చెందాడు. ఆయన ఇంకొంచెం ముందుకి వెళ్ళేసరికి జనస్థానం వైపుకి శంకతో కూడినటువంటి మనసు కలవాడై బయలుదేరిన సందర్భంలో, తం దీనమనసో దీనం అసేదుర్ మృగపక్షిణ సవ్యం కృత్వా మహాత్మానం ఘోరాంశ్చ ససుర్జుస్వరాన్. చాలా దీనమైనటువంటి మనసుతో బయలుదేరినటువంటి రాముడికి ఎడమ చేతి వైపు నుంచి పక్షులు మృగములు తిరుగుతూ ఆయన వంక చాలా దీనంగా చూస్తూ అరుపులు అరుస్తూ వెడుతున్నాయి. అలా తన ఎడమ చేతి వైపుగా వెడుతున్నటువంటి మృగములను పక్షులను చూసి ఇది వేరొక దుశ్శకునం. కాబట్టి ఖచ్చితంగా జనస్థానంలో ఏదో జరిగింది అని భయపడుతూ నడుస్తున్నాడు. ఈలోగా ఆ లక్ష్మణ మహాబలశాలి అయినటువంటి లక్ష్మణమూర్తి కానీ తొందరపడి ఆ పంచవటిలో ఉన్న సీతమ్మ తల్లి ఉన్న పర్ణశాలని విడిచిపెట్టి రాడు కదా అని భయపడుతున్నాడు. ఆయన బయలుదేరి వెడుతూ ఇంకొంచెం దూరంలో జనస్థానంలో ఆ పంచవటిని చేరుతున్నాడు అనుకునే సమయానికి, యథావై మృగసంఘాశ్చ గోమాయుశ్చైవ భైరవం వాస్యంతే శకునాశ్చాపి ప్రదీప్తాం అభితో దిశం. సూర్యుడికి ఎదురుగుండా నిలబడి మృగములు నక్కలు కాకులు మొదలైనటువంటివి, అందున ప్రత్యేకించి నలుపు రంగు కలిగినటువంటి జంతువులు పక్షులన్నీ సూర్యుడికి అభిముఖంగా నిలబడి చాలా వ్యధతో కూడిన కంఠంతో అరుస్తున్నాయి. ఇవన్నీ కూడా దుర్నిమిత్తములే. ప్రారంభం, మధ్యలో, దగ్గరికి చేరేటప్పుడు అన్ని అశుభ సూచనలే కనపడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ప్రమాదకరమైన వార్త వింటాను అని భయపడుతున్నాడు. ఆ వెడుతున్నటువంటి రాముడికి లక్ష్మణమూర్తి ఎదురొచ్చారు. ఎదురొస్తే ఆయన ఉలిక్కి పడ్డాడు. లక్ష్మణుడు వచ్చేశాడు అంటే సీతమ్మ తల్లికి తప్పకుండా ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది. తను ఏది శంకించాడో అది జరిగేటటువంటి అవకాశం ఉంది. నేను వెంటనే లక్ష్మణుణ్ణి పట్టుకుని అన్నాడు,
నేను నిన్ను సీతమ్మకి కాపలాగా ఉండమని ఆజ్ఞాపించి వచ్చాను కదా, నువ్వు ఎందుకు సీతమ్మని విడిచిపెట్టి వచ్చేసావు? నువ్వు ఇప్పుడు సీతమ్మని విడిచిపెట్టి వచ్చేసినటువంటి కారణం వల్ల సీతమ్మకి ఏదో ఉపద్రవం జరిగింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నేను వెళ్ళేసరికి పర్ణశాలలో సీతమ్మ లేకపోతే రాక్షసులు సీతమ్మని అపహరించినా, సీతమ్మ రాక్షసుల చేత భక్షింపబడినా, నేను ప్రాణములతో నిలవడం అనేటటువంటిది ఉండదు. పతిత్వం అమరాణాం వా పృథివ్యాశ్చాపి లక్ష్మణ తాం వినా తపనీయాభాం నీచ్చేయం జనకాత్మజాం. తపనీయాభాం అంటారు, అంటే బంగారు రంగు కాంతి కలిగినటువంటి సీతమ్మ నా పక్కన లేకపోతే నాకు పతిత్వం అమరాణాం వా, నాకు దేవేంద్రలోకమే ఇచ్చిన లేదా పృథివిశ్చాపి లక్ష్మణ, ఈ పృథివ్యాశ్చాపి లక్ష్మణ, ఈ భూమండలాన్నంతటినీ నాకు ఇచ్చిన నాకు దాని వలన ఏ విధమైనటువంటి మనశ్శాంతి కానీ తృప్తి కానివి కలగవు. కచ్చి జీవతి వైదేహి ప్రాణైహి ప్రియతరామమ కచ్చిత్ ప్రవ్రాజనం సౌమ్య నమే విద్యా భవిష్యతి. నేను పర్ణశాలలో ప్రవేశించేసరికి సీతమ్మ జీవించి సంతోషంగా నాకు కనపడకపోతే నేను చేసినటువంటి ఈ వనవాసమంతా కూడా వృధా ప్రయాస అయిపోతుంది. ఎందుకంటే ఏ ధర్మం కోసమని నేను ఇక్కడికి వచ్చానో ఆ ధర్మం కోసం వచ్చినటువంటి వాణ్ణి తదనంతరము నేను అనుష్ఠించవలసినటువంటి ధర్మమునకు ఎవరు నాకు ప్రాతిపదికయో, ఎవరు నా పక్కన జీవితాంతం నిలబడవలసి ఉంటుందో, అటువంటి ధర్మ పత్నియే నా పక్క నుంచి తొలగిపోతే, ఆవిడ జీవితమే సంశయాత్మకమైతే, ఆవిడకి ప్రమాదము కలిగితే, దాని వలన నేను పొందేటటువంటి దుఃఖం ఇక వర్ణించడానికి శక్యమైనటువంటిదిగా ఉండదు. కాబట్టి సీతమ్మ కానీ కనపడకపోతే నా అరణ్యవాసమంతా నిరుపయోగం అయిపోతుంది. సర్వధాతు కృతం కష్టం సీతాం ఉత్సృజతామని ప్రతికర్తుం నృశంసానాం రక్షసాం దత్తమంతరం. ఏదైనా చెప్పు కాని లక్ష్మణ, నేను నిన్ను ఒకసారి సీతమ్మకి కాపలాగా ఉండు అని చెప్పి స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చి వచ్చిన తరువాత నువ్వు సీతమ్మని విడిచిపెట్టి అరణ్యంలోకి రాకుండా ఉండవలసింది. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు రావడం వల్ల ఏదో ఉపద్రవం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అంటూ లక్ష్మణమూర్తితో కలిసి పర్ణశాలలోకి ప్రవేశించారు. తీరా పర్ణశాలలో ప్రవేశించి చూస్తే సీతమ్మ జాడలేదు. ఆ పర్ణశాలలో ఉన్నటువంటి గదులన్నీ చూశారు, బయటికి వచ్చారు. అక్కడ ఆవిడ తిరిగేటటువంటి ఆ పూల తోటలు మొదలైనటువంటివన్నీ గాలించారు. ఎక్కడా లక్ష్మణుడితో కలిసి వెతికినటువంటి రామచంద్రమూర్తికి సీతమ్మ కనపడలేదు. స్వమాశ్రమం సంప్రవిగాహ్య వీరో విహారదేశాన అనురుచ్య కాంశ్చిత్ ఏతత్తదిత్యేవ నివాస భూమౌ ప్రహృష్ట రోమా వ్యదితో బభూవ. ఆమె కొరకు వెతకనటువంటి ప్రదేశం లేకుండా ఆ పర్ణశాలకి సమీపంలో ఉన్నటువంటి ఉపవనములను, ఉద్యానవనములను, మామిడి తోపుల్ని, వారు తిరిగేటటువంటి ప్రదేశాలని, పెంచుకున్నటువంటి పూల తోటలో, పర్ణశాలలో ఉన్న గదులు అన్నిటినీ గాలించిన ఆయనకి సీతమ్మ యొక్క జాడ కనపడలేదు. ఆయన ప్రశ్న వేశాడు, లక్ష్మణ నీకు నేను స్పష్టముగా ఆదేశించి వచ్చాను కదా, నువ్వు సీతమ్మని ఎందుకు విడిచిపెట్టి వచ్చావు? నువ్వు సీతమ్మని విడిచిపెట్టి రావడం వల్లే ఇంత ప్రమాదం జరిగింది. మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఏదో కథాభాగంగా వినడం ఒక ఎత్తు, కథాభాగంగా కాకుండా ఇందులో నిక్షిప్తమైనటువంటి ఒక రహస్యాన్ని తెలుసుకోవలసి ఉండడం ఒక ఎత్తు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రమాదకరముగా ప్రజ్వలించేటటువంటి పదార్థం మీద ప్రజ్వలించకుండా మీరు ఒక కప్పు పెట్టి ఉంచారనుకోండి, అంటే నేను ఒక మీకు తేలిగ్గా అర్థం అవడానికి ఒక మాట చెప్పాలి అంటే, ఒక్కొక్కసారి రాత్రి వేళ చేస్తారు అగ్నిహోత్రం వివాహంలో, అలా రాత్రి ఒక ప్రధాన హోమము అని చేస్తారు. ఆ అగ్నిహోత్రాన్ని మరునాడు కూడా ఆ హోమం చెయ్యవలసి ఉంటుంది. కాబట్టి అగ్నిహోత్ర సంరక్షణ కొరకు ఏం చేస్తారంటే, ఎవరినైనా కాపుదల పెట్టి అందరూ వెళ్ళిపోతే గబుక్కుని ఏదైనా గబుక్కు నీళ్ళవి పడి ఆరిపోతుంది అగ్ని. అందుకని ఆ అగ్ని అలా నిలబడడానికి ఉంచి పైకి లేవకుండా జ్వాల పైన ఏదైనా కప్పు పెట్టి ఉంచుతారు. ఇప్పుడు లోపల రాసుకుంటున్నా దాని తలుక జ్వాల పైకి లేవదు.
లోపల లోపల ఏది మిగిలిపోయిందో మీకు తెలియదు, అంటుకుంటున్నది. ఏదో ఒక పెద్ద చెక్క కర్ర మీరు పడేసింది అంటుకుంటూ ఉండొచ్చు. మీరు పైన కప్పు పెట్టకపోతే జ్వాల అకస్మాత్తుగా పైకి లేస్తుంది. మీరు బాగా జ్ఞాపకం మీరు బాగా పట్టుకోగలిగితే రామాయణంలో సీతమ్మ అనబడేటటువంటిది రామచంద్రమూర్తి యొక్క హృదయము అనేటటువంటి ఒక పెద్ద యజ్ఞగుండం మీద పెట్టబడినటువంటి ఆచ్ఛాదనం, ఒక కప్పు. ఈ కప్పులో పైన ఉంది కాబట్టి దాని లోపల ఎంత అగ్నిహోత్రం ఉన్నా అది పైకి రాదు. రాముడు చల్లగా ఉన్నట్లే కనపడతాడు, రాముడు ప్రశాంతంగా ఉంటాడు కూడా. ఎందుకుంటాడు అంటే పక్కన సీతమ్మ ఉన్నటువంటి కారణం. మీకు శాస్త్రంలో ఒక పెద్ద రహస్యం ఒకటి ఉంది. ఏమా రహస్యం అంటే, సీతమ్మ తలుచుకుంటే రావణాసురుణ్ణి అక్కడ చంపలేదా? అక్కడ చంపగలదు. అటువంటి పనికి పురిగొల్పినటువంటి వారు కనుక లంకాపట్టణాన్ని నాశనం చెయ్యాలి అంటే చెయ్యలేరా? కాదు. అమ్మవారు ఏం చేస్తుంటుంది అని మనకి శాస్త్రం చెప్తుందంటే, తెల్లవారు లేస్తే పరమశివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తాను రుద్రాధ్యాయంలో, శివా రుద్రస్య భేషజీ, శివా లోకస్య భేషజీ. ఆమె లోకమునకు ఔషధమే, ఆమె రుద్రునకు ఔషధమే. ఔషధి అంటే స్త్రీలింగం. ఆమె రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది, శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. ప్రశాంతంగా ఉన్నటువంటి భర్తలో కోపాన్ని రగల్చి రుద్రుణ్ణి చేసి లోకాన్ని శిక్షింపచేస్తుంది. ఎప్పుడు? ధర్మ మార్గంలోకి తీసుకురావాలి అనుకుంటే. అదే తల్లి ఇంకా ఈయన కోపం పోగొట్టి లోకాన్ని రక్షిద్దామనుకుంటే రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రెండూ చెయ్యగలిగినటువంటి శక్తి అమ్మవారికే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అమ్మవారు రాముని యొక్క శోకాగ్ని పైకి రాకుండా కప్పు కింద ఉంది పైన. ఈ కప్పు ఉన్న కారణం చేత రాముడు ఎంత శోకాన్నైనా సరే అస్సలు ఆయన్ని స్పృశించదు, ఆయన్ని ముట్టుకోదు. మీరు జాగ్రత్తగా గమనించండి, రాముడి శోకం అనేటటువంటి ప్రవాహానికి ఎక్కడ ఒడ్డు లేదు. అంత పెద్ద ప్రవాహం ప్రారంభమైంది. ఎందుకంటే రాజ్యం వస్తుంది అనుకుని వెళ్ళినటువంటి వాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం జరగకుండా 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళమన్న దశరథ మహారాజు గారి ఆదేశం దగ్గర ప్రారంభమైన దుఃఖం, ఆ తరువాత వెంటనే తండ్రి గారి యొక్క మరణం, ఆ తరువాత వెంటనే సంతోషంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పంచవటికి వచ్చేసేయడం. తీరా పంచవటికి వచ్చిన తరువాత కరదూషణాదులతో వైరం, కరదూషణాదుల్ని సంహరించిన తర్వాత ప్రతి క్షణం భయమే, ఎట్నుంచి ఏ రాక్షసుడు వస్తాడో అని. జనస్థానం అంతా రాక్షసమయం రామాయణంలో. కాబట్టి ఏ క్షణంలో ఎవరొస్తారోనన్న భయం, ఎవరొస్తారోనన్న భయం ఎటువైపు నుంచి? తన వైపు నుంచి కాదు, సీతమ్మ వైపు నుంచి. ఆమె అమాయకురాలు, ఆమెని ఎత్తుకుపోతారో ఆమెని తినేస్తారో అని రాముడి భయం. సీతమ్మ తల్లి పక్కన ఉన్నంతసేపు ఆయనలో ఉన్నటువంటి బాధ కోపంగా పైకి రాదు. ఆ కప్పు తీసేసారనుకోండి, మీరు తీసేస్తే అది రగులుకుంటుంది, రగులుకుని జ్వాల పైకి వస్తుంది. మీరు ఎలా చూడవలసి ఉంటుందంటే రామాయణంలో ఈ ఘట్టాన్ని ఇదంతా రాజుకుంటున్నటువంటి మంట. ఈ శ్లోకాలు ఇవి కొద్ది కొద్దిగా నిప్పుని ఊది మంట చేస్తూ ఉంటే మంట రేగే ముందు ఎలా ఉంటుందో రాముని యొక్క స్థితి అలా ఉంటుంది. కానీ ఆయన ఇంకా ఇప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు అంత పెద్ద జ్వాలగా లేడు. అందుకని ఉన్న విషయాన్ని మాట్లాడేటప్పుడు మాత్రం చాలా నైపుణ్యంతో, కౌశలంతో, బుద్ధిబలంతో, సమర్థతతో బాగా విచారణ చేసి నిర్ణయం చేస్తాడు. రాముడు మాట్లాడడం అంటే ఏదో కోపంలో కష్టంలో ఉన్నాడు కదా అని కోపంలో అలవోకగా లక్ష్మణుడితో మాట్లాడినట్టుండదు, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, విషయాన్ని చాలా బాగా విశ్లేషిస్తాడు. రాముడికి ఉన్నటువంటి ఆ విశ్లేషణ శక్తిని మీరు రామాయణంలో చూస్తే, మీరు ఎప్పుడైనా ఒక సమస్య అనేటటువంటి దాన్ని మీరు ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఆ విశ్లేషణ శక్తి మీకు అలవాటు అవుతుంది, ఆ లెక్క కట్టడం అన్నది మీకు బాగా అలవాటు అవుతుంది. కాబట్టి చూడండి, ఆయన ఇప్పుడు లక్ష్మణుడితో అన్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి వచ్చాను కదా, నువ్వు సీతమ్మని ఎందుకు విడిచిపెట్టి వచ్చావు? ఇప్పటి వరకు లక్ష్మణుడు చెప్పలేదు. అన్నయ్య ఇంత శోకిస్తున్నా, సీతమ్మ కనపడకపోయినా, రాముడు వెత చెందుతున్నా,
ఆయన ఏం మాట్లాడలేదు. తొందరపడి గబుక్కుని వదిలి గురించి మాట్లాడడం ఎందుకు అని, నువ్వు తప్పు చేశావు లక్ష్మణ, నువ్వు రాకుండా ఉండాల్సిందే అని ఒక మాట అన్నా కూడా ఊరుకున్నాడు. ఇప్పుడు సీతమ్మ ఎక్కడా కనపడకపోయేసరికి తను ఊహిస్తున్న ప్రమాదం ధృవపడిపోతుంది. ఇప్పుడు రాముడి దృష్టికోణంలో రెండు జరిగి ఉండాలి. ఒకటి, సీతమ్మ అపహరింపబడి ఉండాలి. రెండు, సీతమ్మ సంహరింపబడి ఉండాలి. సీతమ్మ సంహరింపబడితే శాశ్వత దుఃఖం, సీతమ్మ అపహరింపబడితే మళ్ళీ తిరిగి తెచ్చుకుని పక్కన పెట్టుకునేంతవరకు దుఃఖం. ఏదైనా దుఃఖంతో కూడుకున్నది. కాబట్టి ఎప్పుడైతే మనిషికి శోకము దుఃఖము ప్రారంభమయ్యాయో అది కొంతసేపు ఆ నిగ్రహం ఉంటుంది. ఆ తరువాత దానికి కారకుడు అని ఎవరనిపిస్తారో ఆయన్ని నిలదీసి ప్రశ్నించడం అనేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి రాముడు కూడా దానికి అతీతుడు కాడు. ఎందుకు అతీతుడు కాడు అని నేను అంటున్నానంటే, ఆయన దానికి అతీతుడు అన్న మాట మీరు అనగలిగారనుకోండి, శ్రీరామాయణం నరుడి కథ కాదు, వెంటనే కాదంతే. రాముడు కూడా ఆ సమయంలో ఒక నరుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తాడు. అందుకే రామాయణం ఎప్పుడూ ఒక మనుష్యుడి కథే. కానీ అంత పెద్ద వైక్లభ్యంలో కూడా రాముడు ఎలా ఊంచుకుంటాడు అన్నది మీరు చూస్తే అది మీకు జీవితంలో మాత్రం ఒక పెద్ద భిక్ష పెట్టేస్తుంది. అది అసలు రామాయణంలోంచి మీరు గ్రహించవలసినటువంటి సారాంశం ఏమైనా ఉంటే అది ఇటువంటి కీలక ఘట్టాల్లోనే ఉంటుంది. మీకేమీ రామాయణం తెలియదు అనుకుని కాసేపు వినండి, అంటే నాకు తెలుసండి సీతమ్మని ఎత్తుకుపోయారని చెప్పేసి రావణాసురుడు ఎత్తుకుపోయాడని మాకు తెలుసు అని కాదు. ఇప్పుడు రాముడు ఈ పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తాడు అన్న దాన్ని మీకేమీ తెలియని వాళ్ళల్లా ఒకసారి లెక్క కట్టి వినండి. ఇప్పుడు లక్ష్మణుణ్ణి నిలదీసి ప్రశ్న వేశాడు, నువ్వు ఎందుకు వెళ్ళావు అరణ్యానికి, సీతమ్మని ఎందుకు వదిలిపెట్టి వచ్చావు? ఇప్పుడు లక్ష్మణుడు అసత్యం చెప్పవలసిన అవసరం ఆయనకి లేదు. జరిగినటువంటి సంఘటన ఏది ఉందో దాన్ని యథార్థంగా చెప్పాడు. యథార్థంగా చెప్తే, యథార్థంగా చెప్పడం అంటే జరిగిన సంఘటన మీకు తెలుసు, నేను ఒకటికి 10 మార్లు చెప్పక్కర్లేదు. హా సీతా హా లక్ష్మణ అన్న కేకలు విన్నటువంటి సీతమ్మ తల్లి క్రుద్ధురాలైంది. నేను వెళ్ళకపోతే చాలా కోపాన్ని పొందినటువంటిది. కోపం పొందే కదండి ఆ మాట అంది, కోపం లేకుండా మాత్రం అనలేదు. చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు లక్ష్మణుని నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది, నువ్వు నా కోసం వచ్చావని ఇప్పుడు అనలేదు ఆవిడ. ఆవిడ భర్త యొక్క కేకలు విన్నటువంటి బాధలోంచి జనించినటువంటి క్రోధంలో ఆవిడ ఆ మాట అందంతే. కాబట్టి అమ్మ కోపంలో ఉంది. లక్ష్మణుడి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే సీతమ్మని అంచనా వేయడంలో ఆయన పొరపాటు పడలేదు. వదిన నన్ను ఎంత మాట అందో తెలుసా? అంత మాట అంది, ఇంకా సిగ్గులేక నేను కాబట్టి ఇక్కడ ఉన్నాను అనలేదు ఆయన. అంత కష్టంలో ఏ స్త్రీ అయినా ఆ మాట అంటుంది. కాబట్టి వెళ్ళమని నన్నంది, నువ్వు గొప్పవాడివని నాకు తెలుసు, నిన్ను 3 లోకములు కూడా ఎదిరించలేవని నాకు తెలుసు, అందుకని నేను వెళ్ళనన్నాను. కానీ స్త్రీ సహజమైనటువంటి దుఃఖంతో ఆమె నీకు ప్రమాదం వాటిల్లినప్పుడు నేను కదలటం లేదనేటటువంటి బాధలోంచి ఉత్పన్నమైనటువంటి మాట ఒకటి నోటి వెంట జారిపోయింది. నువ్వు నా కొరకే వచ్చావు, అందుకే అన్నగారికి ఆపద వస్తే నువ్వు వెళ్ళటం లేదు, లేదా ప్రయుక్తో భరతేనవా, నువ్వు భరతుని చేత పంపబడి ఉండి ఉండాలి రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడం కోసమని, అవకాశం చూసి మీ అన్నగారిని మట్టు పెట్టడానికి నాతో వచ్చావు. ఈ మాటలు విన్న నేను చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాను, లేదా నేను కూడా ఆ మాటలకి కోపాన్ని చెందాను. మీరు ఒక్కటి జాగ్రత్తగా ఆలోచించండి, లక్ష్మణుడికి కూడా కోపం వచ్చి ఉండాలి, లక్ష్మణుడు కూడా బాధపడి ఉండి ఉండాలి కదా, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళడం. రామాయణం మనస్తత్వ శాస్త్రం. నేను అందుకే మీతో తరచు మనవి చేస్తుంటాను, ఒక రామాయణాన్ని ఎప్పుడు ఒక్క కోణంలో వినే ప్రయత్నం చేయకండి. లక్ష్మణుడికి కోపమన్నా వచ్చి ఉండాలి, లక్ష్మణుడికి బాధన్నా కలిగి ఉండాలి. బాధ కలిగింది అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? పడరాని మాట పడ్డాను అన్న ఉద్దేశ్యం ఉండాలి. పడరాని మాట పడ్డాను అంటే ఆవిడ స్వస్థతతో ఉండి ఆరోపణ చేసిందా, స్వస్థతలో లేని స్థితిలో ఆరోపణ చేసిందా? స్వస్థత లేని స్థితిలో ఆరోపణ చేసింది అని తనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు లక్ష్మణుడు ఏం చేయవలసి ఉంటుంది? కొద్దిగా ఉదారుడై ప్రవర్తించవలసి ఉంటుంది. వదిన ఈ కష్టంలో అలా అనడం చాలా సామాన్యం, కానీ నేను వెళ్ళిపోతే ఏదైనా ఉపద్రవం జరిగితే,
ఇప్పుడు వదిన పరిస్థితి దారుణం, అన్నయ్య పరిస్థితి దారుణం. నేనిప్పుడు కోపం తెచ్చుకుంటే, నేనిప్పుడు శోకాన్ని పొంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా మనసు మీద దీని ప్రభావం ఏ వికారాన్ని చూపించినా, క్రోధమైనా శోకమైనా ఏ వికారం నా మనసు మీద పడ్డా దాని వల్ల వచ్చేటటువంటి నా కదలిక అనేక కదలికలకు దారితీస్తుంది, చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి నేను ఒక్క 10 నిమిషములు ఓర్పు పట్టవలసి ఉంటుంది అని లక్ష్మణుడు ఆలోచించుంటే రామకథ ఎలా ఉండుండేది? రాముడు ఈ ప్రశ్న వేస్తున్నాడు, ఎంత సునిశ్చితంగా సమస్యని పరిశీలించి అడుగుతాడో చూడండి. ఆయన అన్నాడు, జానన్నపి సమర్థం మాం రక్షసాం వినివారణే అనేన క్రోధవాక్యేన మైథిల్యా నిస్పృతో భవాన్. లక్ష్మణ, నీకు నా సమర్థత తెలుసు, అందులో నాకు కూడా అనుమానం లేదు. 3 లోకములు వచ్చి ఎదురుగుండా నిలబడినా నన్ను నిర్జించలేవు, నాకు అంతటి పరాక్రమం ఉంది, అంతటి వీర్యం ఉందన్న విషయం నీకు తెలుసు. ఈ విషయం నీకు తెలుసు కాబట్టి నేను తిరిగి వచ్చేస్తానని కూడా నీకు తెలుసు. నేను తిరిగి వచ్చేస్తానన్న విషయము నీకు తెలుసు. నిస్పృహతో అంటే బాధతో, నీకే విషయం తెలుసో ఆ విషయం తనకీ తెలుసున్నా స్త్రీ సహజమైనటువంటి చాపల్యం చేత, బాధ చేత సీతమ్మ అన్నదన్న విషయము నీకు తెలుసు. రెండూ తెలుసున్నవాడికి బాధ్యత ఏంటి? అన్నయ్య తప్పకుండా వచ్చేస్తాడు అన్నవాడివి నువ్వు రాకూడదు, నువ్వు వచ్చేసావు అంటే నీ మనసు ఒక వికారం అనకు లోనైంది కాబట్టి నీకో శోకం కలిగింది, నీకో బాధ కలిగింది, నీకో కోపం కలిగింది, నువ్వు నీ బాధ్యతను విడిచిపెట్టావు. కానీ దానికి అనుభవం ఎవరిది? నాది. తప్పిపోయింది నా భార్య. ఇప్పుడు ఇప్పుడు నా భార్యే కనపడకపోతే రాక్షసులు భక్షించేస్తే నేను ఇంకెందుకు, నేను జీవించడం ఎందుకు? ఇక నాకు ఈ శరీరంతో పనేమీ లేదు, నేను ఈ శరీరమే విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. మనసు మీద కలగకూడని వికారం కలుగుతోంది అనుకోండి, మీరు ఆ వికారము యొక్క పరిణామమును పరిశీలించడం మీకు చేత కాకపోతే చాలా తీవ్రంగా ఉంటాయి పరిస్థితులు. అసలు లోకంలో సుఖ దుఃఖములన్నవిని మనిషి యొక్క వ్యక్తిత్వము శీల సంపద అన్నవి ఎక్కడుంటాయంటే తన మనసుకి కలుగుతున్నటువంటి వికారాన్ని పరిశీలనం చేసి దాన్ని నిగ్రహించాలా, లేకపోతే ఇప్పుడు ఈ వికారం ఇది పొందింది కాబట్టి ఒక మాట మనం అనొచ్చా, ఆ మాట అంటే ఎన్ని మాటలు అనాలి, ఎంత వ్యగ్రతతో అనాలి, ఎంత కోపంతో అనాలి, లేకపోతే ఎంత అనకుండా ఉండొచ్చు, ఈ వికారానికి నేను లోన్ అవ్వచ్చా అవ్వకూడదా, లేకపోతే ఇప్పుడు నువ్వు అటువంటివన్నీ నాకు ప్రబోధం చెయ్యక్కర్లేదు, కాసేపు అలా ఉండు అని నా కర్తవ్యతానిష్టతో నేను నిలబడడమా, మీరు మీ మనసుకి లొంగడమా, మీ మనసుని మీరు నియంత్రించడమా? మీరు జాగ్రత్తగా ఆలోచించండి, మనస్సు అనేటటువంటిది ఏం చేస్తుందంటే బయట జరిగేటటువంటి విషయముల యొక్క ప్రభావాన్ని తీసుకుని ఎప్పుడూ కూడా మీ వ్యక్తిత్వాన్ని తీసుకొచ్చి ఎదురుట నిలబెట్టి తీర్పులు ఇస్తుంటుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అని అనుకున్నాను అనుకోండి, ఏంటండి కోటేశ్వరారా రామాయణం చెప్పడం అన్నారు అనుకోండి, వెంటనే ఎంత మాట అన్నాడు నన్ను, ఏమిటా రామాయణం చెప్పడం అనేసాడు అంత చులకనగా. ఆయన చెప్తే తెలిసొస్తుంది అందులో కష్టం ఏమిటో, ఆయనకి ఏం తెలుస్తుంది ఆ బాధ అని మెల్లిమెల్లిగా అందులో సమిధలు వేస్తుంది. వేసి నువ్వు ఇంత గొప్పవాడివి, నువ్వు ఇంత కష్టపడుతున్నవాడివి, ఆయనకేం తెలిసి నేను అంత మాట అన్నాడు అంటుంది. అప్పుడు మీరు పరిశీలించి, ఓ అంత వికారం చెందుతున్నావే, ఈ వికారం పెరిగిపోతే కోపం వస్తుంది. ఇంకొకటి కూడా ఆలోచించు, ఒకవేళ ఆయన నీకన్నా మహాప్రాజ్ఞుడై ఉండొచ్చు, అయ్యో రామాయణాన్ని నేను ఎంత బాగా చెప్పలేకపోతున్నారన్న బాధతో ఏమిటండా చెప్పడం అన్నారేమో, కాబట్టి నేను ఒకవేళ చెప్పిన దాంట్లో ఏదైనా సరిగ్గా చెప్పలేకపోతున్నానేమో, ఒకసారి విచారణ చేద్దాం, ఇంటికి వెళ్ళి చూద్దాం, లేకపోతే వారిని అడుగుదాం, ఎక్కడ నేను సరిగ్గా చెప్పలేకపోయాను, మీ మనసు ఎక్కడ తృప్తి చెందలేదు అడుగుదాం. ఒకవేళ ఆయనే సరిగా ఆలోచించి ఉండి ఉండకపోతే, అలా కాదు మీరు కూడా చక్కగా చదవండి అని ఒక మాట చెప్దాం అని మీరు అన్నారనుకోండి ఊరుకుంటుంది, లేకపోతే అది ఏం చేస్తుందో తెలుసా అండి, రెచ్చగొడుతుంది మిమ్మల్ని. ఆ రెచ్చగొట్టేటటువంటి మనస్సు, అది పొందేటటువంటి వికారములకు మీరు సాక్షిగా నిలబడాలి, దాని మీద నిలబడి మీరు దాన్ని అదుపు చేయాలి. మీరు దాన్ని అదుపు చేయలేదనుకోండి అది మిమ్మల్ని తనిష్టం వచ్చినట్టుగా రెచ్చగొడుతుంది. తన మనసుకి తాను సాక్షి కావాలి కొన్ని కొన్ని సందర్భాల్లో, కనీసం కొన్ని కొన్ని సందర్భాల్లో.
లేకపోతే ఏమవుతుందో తెలుసండి, అది ఆడిందే ఆట, అది పాడిందే పాట కింద ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద ప్రశ్న అండి ఈ శ్లోకం. నీకు నేను సమర్థుడనని తెలుసు, ఉదిన కోపంలో మాట్లాడిందని తెలుసు, మరి నువ్వు ఎందుకు వచ్చేసినట్టు అని అడిగాడు ఆయన. ఏది జవాబు లక్ష్మణుడి దగ్గర? ఒక ప్రశ్న వెయ్యడం అంటే రాముడు ప్రశ్న వేస్తే అలా ఉంటుంది. ఇన్ని చెప్పాడు లక్ష్మణుడు, ఏమైనా నిలబడతాయా? ఇప్పుడు ఉదిన గారు లక్ష్మణుని అనకూడదని మీరంటారా, ఉదిన గారు ఆ పరిస్థితిలో అలా అండం సహజమే తప్పు లేదని మీరంటారా? తప్పు లేదనే అనవలసి ఉంటుందంతే. కాబట్టి ఆయన అన్నాడు, నహితే పరితుష్యామి త్యక్త్వా యుద్యాసి మైథిలీం క్రుద్ధాయాః పరుషం శ్రుత్వా స్త్రియాశ్చత్తం ఇహాగతః. లక్ష్మణుడి నుంచి ఆయన వేసిన ప్రశ్నకి వెంటనే జవాబేం లేదు. ఆయన వెంటనే అన్నాడు, నహితే పరితుష్యామి, నేను సంతోషించట్లేదు నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన పట్ల. నువ్వు ఇలా ప్రవర్తించకుండా ఉండి ఉండవలసింది, ఆ ఒక్క మాట చాలు. పెద్దలైనటువంటి వారు మాట్లాడితే మిమ్మల్ని తిట్టక్కర్లేదు, మిమ్మల్ని కొట్టక్కర్లేదు, మీరు అలా ఉండకుండా ఉండవలసింది, మీరు అలా ప్రవర్తించకూడదు అని ఒక్క మాట అన్నారనుకోండి చాలు. అంటే మీరు అక్కడ ఆ స్థానాన్ని ఆ విషయంలో వదులుకుని కిందకి జారారనే గుర్తు. కాబట్టి రాముడు అంటున్నాడు, నహితే పరితుష్యామి, నేను నీ విషయంలో సంతోషించట్లేదు ఈ విషయంలోనూ. త్యక్త్వా యుద్యాసి మైథిలీం, మైథిలిని విడిచిపెట్టి నువ్వు వచ్చావు. కృత్థాయాః పరుషం శ్రుత్వా స్త్రియాశ్చత్వం నిహాగతః, ఆమె కోపంతో ఈ మాట అంది అన్న విషయం తెలిసి కూడా ఒంటరిగా వదిలేసి వచ్చేసావు. సర్వదా తపనీతంతే సీతాయా యత్ ప్రచోదితః క్రోధస్య వశమాపన్నో నాకరోహ శాసనం మమ, తీర్పు చెప్పాడు ఇప్పుడు. ఇది ఒక రాజు తీర్పు చెప్పడం అంటే, అంటే ఆయన ఇప్పుడు సింహాసనం మీద ఉన్నాడా లేదా కాదు, తీర్పు చెప్పేటప్పుడు ఎందుకు తాను అవతల వాడిది తప్పంటున్నాడో చెప్పగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడయి ఉండాలి. కానీ ఇప్పుడు ఆయన దానికి శిక్ష ఏం వేయట్లేదు. కానీ ఇలా చేసి ఉండి ఉండకుండా, నేను ఇలా చేసి చెయ్యకుండా ఉంటే నా అమ్మగారి జీవితం ఇంకొకలా ఉండేది. ఇది చాలదండి బాధపడడానికి లక్ష్మణుడికి. ఎంత బాధగా ఉంటుందో ఆ విషయం ఆ కోణంలో ఇంకా ఆలోచించినప్పుడల్లా, రాముడు ఏడిచినప్పుడల్లా, ఈ ఏడుపుకి నేనే బాధ్యత అన్నది ఒకటి కదుపుతూ ఉంటుందా లేదా లక్ష్మణుణ్ణి? ఆయన అన్నాడు, క్రోధస్య వశమాపన్నో, నీవు క్రోధమునకు వశుడవైపోయావు. క్రోధమును నువ్వు నియంత్రించగలిగి ఉంటే, వదినలా అంటే నేను వెంటనే కోపడిపోవడం ఎందుకు? వదిన కన్నతల్లి లాంటిది కోపంలో ఉంది, ఇవాళ మా అమ్మ ఆ మాట అంది, మా అమ్మ ఆ మాట అన్నంత మాత్రం చేత కాశ్యపాగి రామచంద్రమూర్తి వచ్చేసిన తర్వాత ఇక్కడే ఎక్కడో ఎవరో కుట్ర చేసిన వాళ్ళని బయట పెట్టి పట్టుకుంటే ఆ వదినే అంటుంది, లక్ష్మణ నువ్వు వెళ్ళిపోయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో నుసుమా, ఎంత పెద్ద మాట అన్నానయ్యా నిన్ను పుత్రుడు లాంటి వాణ్ణి అంటుంది వదిన. కాబట్టి ఇప్పుడు కోపంలో ఉంది, సరే ఊరుకుందాం అని ఒక్క మాట అనగలిగి ఉంటే అని అనుకుని ఉండి ఉంటే సీతమ్మని ఒంటరిదాన్ని వదిలేవాడివి కావు. అలా అనుకోలేదు, క్రోధమునకు వశుడవైపోయావు. అంటే ఆవిడ మాట అంది, నువ్వు దానికి కోపం చెందావు. ఆవిడ కోపం ఎంత అర్థం లేకుండా ఉందని నువ్వు అంటున్నావో నిన్ను మాట అనడంలో, నువ్వు వదిలి రావడం కూడా అంతే అర్థరహితం కదా. ఇప్పుడు ఆవిడికి కోపం వచ్చి ఆవిడంది, నీకు కోపం వచ్చి నువ్వు వదిలేసావు, మీ ఇద్దరి కోపాలు బాగానే ఉన్నాయి, పరిణామం ఏమిటి దానికి? నాకరోహ శాసనం మమ, నీ చెప్పిన మాట నువ్వు వినలేదు. నీకు నేను మాట చెప్పాను, సీతమ్మని వదిలిపెట్టద్దు అని చెప్పాను, వదిలిపెట్టేశావా లేదా? అంతవరకే ఎందుకు వదిలిపెట్టేశావు? క్రోధస్య వశమాపన్నో, క్రోధములకు వశమై వదిలిపెట్టావు. కాబట్టి ఇప్పుడు కష్టం ఎవరిది? నాది. ఇప్పుడు ఇక మాట్లాడితే చాలా దారుణంగా మాట్లాడతాడు రాముడు. దారుణంగా మాట్లాడడం అంటే ఏం తిట్టడండి, నేను దండకారణ్యానికి ధర్మం కోసం వచ్చేసాను లక్ష్మణ, నాన్నగారి మాట నిలబెట్టడం కోసం వచ్చాను, ఇప్పుడు నేను సీతమ్మ కనపడకపోతే ప్రాణాలు విడిచిపెట్టేస్తాను. ఎందుకో తెలుసా? సీతమ్మ లేకపోతే నేను బతకలేను, నేను సీతమ్మ లేక బతకకుండా చనిపోతే నేను పైలోకాలకు వెడతాను,
వెడితే దశరథుడు కనపడతాడు. నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నాను కదా, 14 ఏళ్ళు పూర్తవ్వకుండా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చేసావు అని అడుగుతాడు. నేనేం చెప్పనని అడిగాడు. నేనేం చెప్పను. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అంటే నెగడు రగులుకుంటోంది, అంటే సీతమ్మ